హాయ్ ఫ్రెండ్స్, అమ్మ నేర్పిన వంటకి స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు బియ్యం ఇడ్లీ పిండితో గుంట పునుకులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. వీటికి కావలసిన పదార్థాలు ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండి రుబ్బేసుకున్న తర్వాత మనం ఒక కప్పుకి 2 కప్పులు ఇడ్లీని ఒక వేసుకోవాలన్నమాట. పిండికి వేసుకున్నాక తగినంత రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా వాటరు, పలుసుగా ఉండాలండి. ఒక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసింది, కొద్దిగా కరివేపాకు, ఇదంతా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా. పిండి అన్నది చిక్కగా కాదండి, పలుసుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. పాత్ర వేడైన తర్వాత అండి, గుంట పునుగుల పాత్ర, ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 10 గుంటలో కూడా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇది వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రాన్ని ఒక్కొక్క గుంటలో యాడ్ చేసుకుంటూ ఇది 2 నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి. మూత పెట్టుకుని 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి తిరగేసేసుకుందాం. ఈ క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇంకో 2 నిమిషాలు మనం కుక్ చేసుకుందాం. మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకోవచ్చు. 2 నిమిషాలు అయిపోయిందండి, తీసేసుకుందాం. చూడండి, ఈ పక్కన కూడా క్రిస్పీగా బాగానే అయిపోయినాయి గుంట పొడుకులు. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వింగ్ చేసేసుకోవచ్చు. ఈ నచ్చితే మీ ఇంట్లో ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.